కుష్టుమేను రవణయ్య మన చెయ్యి జారిపోయాడు బాకీ పేరు మీద వాడికున్న 2 ఎకరాలు మన పొలంలో కలిపేసుకుందామని ఎంతో సరదపడిపోయాడు వడ్డీతో సహా బాకీ తీర్చేసి మన చెయ్యి జారిపోయాడు తిరుపతి కొట్టయ్య జాస్తి రవణయ్య గారి పేరు ఏది బావా ఊళ్ళో 300 మందికి అప్పులు పెట్టి వాళ్ళ పిల్లకల్ని నీ చేతితో పుచ్చుకున్నావు కదా ఎవడో ఒకడు జారిపోయాడని ఏదో గింజుకుంటావు దేనికి నోర్మి అసలే నా మనసు అతల కుతల వితల సుతలమైపోతుంటే మధ్య నీ కూడా మన దగ్గర అప్పుచ్చుకున్నవాడు ఎవడైనా సరే వడ్డీ కడుతుండాలి తప్ప బాకీ మొత్తం తీర్చేయకూడదు వాడి కొంపు గోడు పొలము మన పరమైపోవాలి ఇదిగో ఈ బోర్డులో ఉన్న పేర్లు వాటి వివరాలు చూడు ఈ నాగయ్య తాతకు అప్పిచ్చాం వడ్డీ ఇదిగో ఆంజనేయుడు కోటిమంతలా పెట్టి వాడి పొలం మొత్తం మనకు చదివించేసుకున్నాడు అలాగే భద్రయ్య రుద్రయ్య వెంకట్రాయుడు సత్యనారాయణమూర్తి వీళ్ళందరూ కూడా బాకీ చెల్లించలేక వాళ్ళ పొలాలు మొత్తం మనకు చదివించేసుకోబట్టే ఇవాళ మొత్తం పొలం ఇదిగో ఇంత అయ్యింది బావా అసలు నీకున్న పొలం ఇది ఎంత బల్లెగుడ్డంత దాన్ని మెల్లిగా మేకలద్దంత చేసావు కొందరిది కలిపేసేసుకుని గేది పేడంత చేసావు మరికొందరిది కలిపేసేసుకుని పెంట కుప్పంత చేసేసి పెరిగిపోయావు బావా ఎంతసేపు ముద నష్టపు దిక్కుమాల ఉపమానాలేగాని మంచివి దొరకవా ఎంతుండేం లాభం ఇంట్లో ఆడదిక్కు కరువైపోయాక అయ్యో కట్టుకున్న ఇద్దరు భార్యలు పోయారు అది నీ దైద్రం బావా మా పెద్దక్క లక్కుమామని ఇచ్చాను ఆవిడ ఆడ తిరగకుండా వెళ్ళిపోయింది మా చిన్నక్క తిక్కమామని ఇచ్చాను ఆ నెల తిరగకుండా మింగేశావు మూడోక్క నరసమామని ఇద్దామని అనుకుంటున్నాను ఎలాగూ చావు తప్పదని ఆవిడే అనుకుని ఆవిడ నూతిలో దూకి చచ్చింది ఇక నీ పిల్లని ఎవరిస్తారు బావా మీది మీ అత్తాయిసు కుటుంబం నాకు పడి ఏడుస్తారే ఇద్దరు అక్కలు చచ్చిన బావా బావా అంటూ పంచల క్రికెట్లో నన్ను పట్టుకున్నావు నువ్వు అసలు నేను పెళ్లి చేసుకుంటానంటే నీకెందుకు బాధ అర్థమైందిలే నీ భయం ఆ వచ్చేది నిన్ను తరిమి కొట్టేస్తుందని ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఆ వచ్చేది నిన్ను బావా 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 నా ఉద్దేశం అది కాదు బావా ఆ వచ్చే ఆవిడ మటుకు నా సోదరు కాదా బావా 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 ఎక్కడైనా కొట్టుకారి పొట్ట మీద కొట్టుకు బావా బావా ప్రపంచంలో ఏ వడ్డీ వ్యాపారి పెట్టిన కొత్త పద్ధతి పెట్టావు బావా అంటే డబ్బుకు వడ్డీ ఇవ్వడంతో పాటు గోజుకు ఒకడు క్యారియర్ పంపించాలి అంటే వడ్డీకి వడ్డీ అన్నమాట అవును పంపించి తీరాలి అసలు మనం ఒప్పివ్వడం వల్లే కదా వాళ్ళు వంట చేసుకుంటున్నారు మన నయ వల్ల ఆడు కొంపలో పోయెలుగుతుంది అంతే పైగా మంది ఆడదిక్కు లేని కొంప అంతే కదా బావా బావా అసలు ఈ వేళ ఎవరింటి దగ్గర నుంచి క్యారీ వస్తుంది మేసాల రాజు గారి ఇంటి నుంచి మేసాల రాజు గారే అయ్యి బాబు కొడుకు తప్పకుండా వస్తుంది బాగా లాగించవచ్చు నిన్న పంతులు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన క్యారీయర్ చిచ్చి 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 ఆ పప్పును తినలేక సత్యం బావా నువ్వు ఇక్కడ పెట్టుకో ఇక నుంచి మాంసం తిన్నవాడికి అప్పు పెట్టద్దు బాబు గారు భోజనం కడిగిన ఆకులు కూడా ఆరిపోతున్నాయి కొంచెం పెందరాళే పంపని చెప్పు లేకపోతే వడ్డీ ఎక్కువ మీ బాబు చెప్పా వడ్డించు బాబుగారు ఏమైందిరా ఘోరం జరిగిపోయింది బాబు ఏమైందిరా ఆ ముత్యాలగడ్డ బండిని వెనక్కి తిప్పి తీసుకురాబోతంటే ఆడెవడో అబ్బా సావు కొట్టేశాడు ఈ చింతపిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజు మనుషుల్ని కొట్టడమే ఎవడు ఎవడు వాడు ఎవరో తెలియదు బాబు ఊరు కొత్త మొహంలాగున్నాడు ఈ మాట వింటూనే నా మనస్సు అతల వితల కుతల సుతల భీకర దారుణ మారణ అగ్ని పర్వతం వలె నా గుండెలు మండిపోతున్నాయి మొత్తం నేనేసావా అది కాదు బావా ఎలాగో నీ గుండె అగ్ని పర్వతంలో మండిపోతున్నావుగా తినేమో అనుకుని నేను లగించేసింది బావా అది కడుపు డబ్బు ముత్యాలు అప్పు తీర్చేసి నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉన్నాయా నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడుగు నేను అప్పిస్తాను నీ దగ్గర అప్పు తీసుకునే కంటే ఉరోసుకుని చావటం మేలు బుద్ధున్న వాడెవడు మళ్ళీ వచ్చి నీ దగ్గర అప్పు తీసుకోడు వస్తా స్వాతంత్రోద్యమంలో కాలు పోగొట్టుకున్నా బుర్రా బుద్ధి రెండు బాగానే పనిచేస్తున్నాయి బావా సరే నోరు మూసుకుని డబ్బులు ఆపటెట్టు ఏమయ్యా గోవిందయ్యా అయ్యా ఆ బూతుమిల్లి సంబంధం ఏదో కనుక్కుంటున్నావు ఏమైంది ఏది ఆ బండపూతుల బసవమ్మ గారి కూతురు మనవరాలు తిక్క సంగ్రహ సంగతేనే మాట్లాడటం పర్లేదండి మీరు సై అంటే ఒకసారి సై 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 మూడు సార్లు అన్న నెల్లి కాయపరిచే చిత్తం ఇవాళే మాట్లాడి వారం తిరగకుండా మిమ్మల్ని పెళ్లి కొడుకు చేసి తేకలే ఎక్కించి అవతల వారేస్తాను స్వామి ఇప్పటికైనా ఈ సంబంధం కుదిరితే నీకుండ మూడు సార్లు ఎక్కించి నీకేమైనా బుద్ధి ఉందా అదేమిటి
మా బావ పెళ్ళాల పులి మా బావకు పెళ్లి ముహూర్తం పెట్టించే ముందే పెళ్లి కూతురు కూడా పెద్ద కర్మ ముహూర్తం పెట్టించుకో అయ్యి బాబాయ్ అదేవిడి కట్టిపోయిన మా ఇద్దరు అక్కల ఫోటోలు సైడ్లో ఉన్నాయి చూడలేదు చూసా ఆ ఫోటోల పక్క ఈ ఫోటో కూడా చేరిపోతాయి పెళ్లి చేసేవంటే అయ్యి బాబాయ్ ఈ సంబంధం నా చేతులు అరాని చేయిందిరా నాయనో నర్సరాజు ఎప్పుడో నీ దగ్గర అప్పు తీసుకున్నంత మాత్రాన కన్న కూతుర్ని నీలాంటి కసాయివాడి చేతుల్లో పెట్టేంత దౌర్భాగ్యుని కాదు వెళ్ళు వెళ్ళు ముందు ఇక్కడి నుంచి లోమనయ్య వాదాం బావా ఇంటి దగ్గర బయలుదేరే ముందు తుమ్మినప్పుడే నేను అనుకున్నాను ఈయన ఎలా అంటాడు అది నువ్వు నోరుమని ఆగండి నాన్న మనకు అప్పిచ్చి సాయం చేసిన పెద్ద మనిషిని పైగా ఆడదిక్కు లేని మనిషిని అవమానించి పంపడమా తప్పు కదూ నర్సరాజు గారు మీరు లోపలికి రండి మనం మాట్లాడుకుందాం రండి రండి ఇలా కుర్చీలో కూర్చోండి ఏమిటోనండి మీ గంధం రాసి పన్నీర్ చల్లి బుగ్గన చుక్క పెట్టాలని ఎంతో కాలంగా ముచ్చట పడుతున్నాను అదే సీత నీ ముచ్చట కాదనడానికి నేను ఏమన్నా సన్నాసిన సరసరాజని పేరు గాంచిన నరసరాజని మీరు కళ్ళు మూసుకోండి నువ్వు చెప్పాలే గాని ముక్కు మూసుకుని నూతులో దూకేమంటే దూకేస్తాను అంత గురి ఈ మాట మీద నాకు కానీ గంధం పూసే పన్నీర్ చల్లి బుగ్గన చుక్క ఇట్టాయి ఇప్పుడు నీ మొహం ఎంత వికృతంగా ఉందో నిన్ను చేసుకునే ఆడదాని బ్రతుకు కూడా అంత వికృతంగానే ఉంటుంది తెలిసి తెలిసి ఏ ఆడది నిన్ను చేసుకుని తన బ్రతుకు నవ్వులు బాగా చేసుకో ఇక నుంచి ఈ కొత్త పల్లిలో నీ పొత్తుకి ఎంత అల్లరైపోతో చూడు ఈ చింత పిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజు మాట అంటే అది నాగుబావు కాటే బావా ఇప్పుడు దరిద్ర కుటుంబంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళావంటే వీధి జనమంతా వెనుకబడి నవ్వుతారు ఇదిగో పోతే పోయింది కండ వేస్తాను చూడు చేసుకో అలాగే అసలే నా మనస్సు అతలా వితల కుతల సుతలమైపోయి ఆ పాపిష్టి దాన్ని పరిపడతాడనిపిస్తోంది అనిపిస్తూ ఉంది కానీ ఎలా పడతావు ఎలా పడతానో నీకు నేను చెప్పను కానీ రేపటి నుంచి నీ కార్యక్రమం వీలైనన్ని కప్పల్ని పట్టడం వాటిని నా కప్ప చెప్పడం ఏమిటి నేను కప్పలు పట్టాలా గతంలో నా అప్పలను ఇచ్చినందుకే ఏడ్చి సస్తున్నానరా మళ్ళీ ఇప్పుడు నీకు నేను కప్పలను పట్టే తెప్పలు పడాలా రే అసలు నువ్వు సచ్చి నా అప్పలు బతుకుంటే ఈ కప్పలు పట్టే తెప్పలు నాకు తప్పుండేవరా బావగే ఇచ్చి ఎంత డబ్బు ఉంటాయా నేను ఎనపెట్టుంటే ఆ బ్రహ్మరామ మనోడు చేత వీసి గుద్దులు తిన్న తర్వాత బ్రతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే నాకే చావాలనిపిస్తుంది ఆ గుద్దిరి గుద్దులు నా చెవుల్లో ఇంకా గింగిరిమైపోతున్నాయి నీకే బావా చెప్తుంటా నీకే ఏమిటా కారుకూతలు అసలే నా మనస్సు చండ ప్రచండ దిగ్దండ క్రూర భయంకర ఖండ ఖండాలుగా బాధపడుతోంది ఇంకొక మాట అన్నావు అంటే నిన్ను చంపేసి శవాన్ని నిలపెట్లో దాచేస్తాను నా నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు అందుకే బాణాలు సిద్ధం చేస్తున్నాను బాణాలే అప్పు తీసుకున్నవాడు సంతకం పెట్టి నాకిచ్చిన పత్రం వాడి బతుక్కి బాణం ఏదో ఒక రోజున రాముడు గాడు ఒక భయంకరమైన బాణానికి బలైపోతాడు యామయ్యా తిరుపతయ్యా నరసరాజు గారు ఎక్కడ కోర్టు పని మీద పట్నం వెళ్ళాడు కాసేపట్లో రావచ్చు ఆయన తొందరగా వచ్చేస్తే నా పని కూడా అయిపోతుంది ఆయన కోసమే చూస్తున్నాను ఏమి నీ పని సంబంధాలు చూడమా మా బావకి సంబంధం చూసేవా నీ పిలకలాగి చేతికిచ్చి నీ తగ్గిన పెట్టేస్తాను మీ ఇంటికి వచ్చి నేను బ్రతకుండగా మా బావ పెళ్లి జరగడానికి వీలు లేదు అదేమిటయ్యా మీ బావ పెళ్లి చేసుకుంటే నీకేమిటి నాకేమిటా నాకేమిటో నాకు తెలుసు భగవంతుడు తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసా మంగళగౌరి కుడికా లోపల పెట్టు ఇదే మన ఇల్లు బావా ఏమిటిది ఎవరి నా అత్తాంగి పేరు మంగళగౌరి ఏమిడు అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళి రెండు అమ్మగారు బావా అక్రమం అన్యాయం కోర్టు పని మీద పట్నం వెళ్ళి పెళ్లి చేసుకొస్తావా ఈ పెళ్లి నేను ఒప్పుకోను బావా ఎవరో ఒప్పుకోకపోవడానికి నేను దేవుడు గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను అయినా నీకు ముందు చెబితే పూజారి వేషంలో అక్కడికి వచ్చి పెళ్లి చెడగొట్టేస్తావని నాకు తెలుసు అందుకే నీకు నేను చెప్పలేదు బావా గో ఊరు పెద్దలందరూ ఉండగా చెబుతున్నాను మంగళగౌరి నా సహధర్మచారిణి మాది పవిత్రమైన బంధం ఎవ్వరూ విడదీయలేరు రేపటి నుంచి ఇంటి పెత్తనమంతా ఆవిడదే ఆవిడ ఉండమన్న వాళ్ళు ఉండాలి పొమ్మన్న వాళ్ళు పోవాలి అయ్యగారు అమ్మగారు అమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు అక్కడికి నేను చెప్పాను కూడాను హోటల్ పకోడియే దెబ్బ కొట్టేసి ఉంటుంది
పటల్ పకోడి అంటున్నాడు పకోడిది కాదు చేగొడిది కాదు బాబు నవ్వుకున్నానే వాంతులు అంటే వాంతులు అదేదో చూస్తాను ఆ పటల్ పకోడి నీకు పడలేదు కదూ బావా ఈ పకోడి వాంతులు చేగొడి వాంతులు కావు నాకేదో అనుమానంగానే ఉంది అమ్మా చెల్లెమ్మ నీకు చింతకాయలు మామిడికాయలు ఈ తినాలని ఉంది కాదు అవును అన్నయ్య గారు ఏమిటి అనేది ఏమిటి నీకు ఇంకా అర్థం కాలేదా బావా నాకు చెప్పకుండా గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకొస్తావు నీ మంగళ పెళ్లి కూతురు కాదు పెళ్లి తల్లి వాడు చెప్పేది నిజం కాదు కదూ కాదు కదూ కాదు అవునండి దేవుడి లాంటి మీ ముందు నిజం రాయడం ఎందుకు నేను ఒక అతన్ని ప్రేమించాను అతనికి నా సర్వస్వం అర్పించాను అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అచ్చం మీలాగే ఉంటాడు అతను అందుకే మీరు అడగగానే పెళ్లి కొట్టేసుకున్నాను మీలో అతను చూసుకుంటూ దూర్మై నువ్వు చేసిన పనికి నీ ప్రాణాలు ప్రాణాలు తీసేయబా బాబా నేడప్ప ఆడదాన్ని మే చేసుకోకూడదు బాబా పువ్వులేదు చూసుకోవాలి తిరుపతి ఏమిటి బాబా కేకలు ఇప్పుడే పది మంది పెద్దలు ఉన్న సాధర్మచారిని నా ధర్మపత్రి వంకాయ్ అది ఇదని ఏవేవో అన్నావు మరి ఇప్పుడు నీకు సంబంధం లేకుండా ఈ అమ్మాయికి నెలతప్పినట్టుగా వాళ్ళకి తెలిసిందంటే నీ పరువు పెద్దలు ఏమైపోతాయి ముక్కైపోతాయి ఊర్దైపోతాయి ఈ ఊళ్ళో నీ పెద్దలకు పెండకొప్ప పాలవుతుంది నువ్వు రోడ్డు మీద వెళ్తే మొహాన్ ఉమ్మేస్తారు నీ చింతపిక్కల వంశం మంట కలిసిపోతుంది నీ వ్యాపారం మానేసి కొత్త పిల్ల నుంచి కోతిపల్లి పోవలసి వస్తుంది అందుకే బావా నా మాట విని గుట్టు చప్పుడు కాకుండా మంగళ నేలుకో తిరుపతి అమ్మా అమ్మా నువ్వు పదమ్మా లోపలికి వెళ్ళామా బిడ్డను కను అబ్బబ్బబ్బా బావా ఎంత అదృష్టవంతుడు అయ్యా రెడీమేడ్ చొక్కా లాగులేక రెడీమేడ్ పిల్లడు చిత్తపిక్కల వంశోధార పుట్టబోతున్నాడు అయ్యా ఏమి వెంకట్రాజు 9200 నారాయణమూర్తి 4500 సత్యనారాయణ నువ్వు వెళ్ళి మీ నాన్నని నాన్న అని పిలు వెళ్ళు నాన్న నాన్న నీ చింతపండు తిన్నాక నాన్న బెల్లం తింటా నాన్న నోర్మై ఈసారి నన్ను నాన్న అని పిలిచావంటే నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త పోతా బావా నాన్నని నాన్న అనకపోతే కోడి కుక్క పంది అని చెప్పి పిలవమంటావా బావా ఉన్నది ఏమని పిలవక్కర్లేదు నువ్వేం చెప్పక్కర్లేదు పోతలకే బావా 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 అన్యాయం బావా అన్యాయం బావా నీలో పుత్ర ప్రేమ నశిస్తోంది వాడు పుత్రుడు కాదు పుచ్చకాయ కాదు ఎవడో చండాలుడికి సంబంధించిన వాడు ఇదిగో ఆ మహాతల్లి కనేసి నా నెత్తిన పారేసిపోయింది పురుటికి ముందు అది చచ్చినా బాగుండును ఈ దరిద్రుడి పీడ నాకు లేకుండా పోను చిచి మిల్లర్స్ మీటింగ్ కి వెళ్ళాలి తర్వాత రైతుల సహకార సంఘానికి వెళ్ళాలి బయలుదేరి రండి బావగారు వస్తున్నావా చెవి కోసిన మేకలాగా కారు అని అంత దీర్ఘం తీయాలా ఓహో అలాగా చెవి కోసిన మేక అలా దీర్ఘాలు తీస్తుందా మాకు తెలియదులండి మేమైన చెవి కోసమా మేకది మీలాగా బావగారు తిరుపతి గౌరవం హద్దులు దాటేసి పరిహాసంలోకి ప్రవేశిస్తోంది నా మనసు ఆగ్రహ మహోదగ్ర ప్రళయ ప్రపంచన రంజన మంజనమై మండిపోతుంది జాగ్రత్త అలాగేనండి తప్పైపోయింది డ్రైవర్ రైస్ మిల్ కి పోనే ఆగండి ఆగండి మంచి సేకరణ రావాలి కదా రా బాబు రా నాన్న 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 నేను ఎదురు వచ్చేసాను నాన్న నాన్న మీకు మంచి శుభం కలుగుతుంది నాన్న నాన్న వచ్చావు గానీ అన్నిసార్లు నాన్న ఎందుకు ఒక్కసారి పిలిస్తే చాలు అసలు పిలవకపోతే ఇంకా సంతోషం అవేం మాటలు బావగారు మీరే తన నాన్నని నమ్మే ఆ పసివాడి గుండెల్ని గాయపరచకండి బావగారు ఆ చిన్నవాడు హృదయం తట్టుకోలేదు బావగారు నువ్వు నోరమై వాడు నా గుడిపండులా తయారే నాన్న నాన్న నేను గుడిపండునా నాన్న నాన్న నాన్నలా ఉండక నాన్న నాకు నాన్న లేనట్టు నాన్న మాటలు అంటావా నాన్న 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 కానీ ఎంతసేపు అయిపోయింది సార్ 2 నిమిషాలు ఏం పంటండి ఏం పంటండి ఎంత కడగలాడిపోతుందండి సీతమ్మ చేతి సెలవ సెలవేనండి నువ్వు అలాగే సీతమ్మని సీతమ్మ పొలం పంటని పొగుడుకుంటా కూసో కారు రెడీ అయిపోతే నేను వెళ్ళిపోతాను నిన్ను వదిలేసి సీతమ్మ వస్తుందండి బావగారి పాపం తట్టా బుట్టా మోసుకుంటూ కాలి నడకం రోజు ఇంటికి పోవాలి ఏం చేస్తాం జాతకం అలాంటిది నా జాతకం గురించి నువ్వేం జాలి పడినక్కర్లేదు బంగారం లాంటి పొలంతో రత్నాల లాంటి కొడుకులతో మహాలక్ష్మి లాంటి కోడలతో హాయిగా గడుపుతున్నాను హాయిగా ఉంటున్నట్టు సంతృప్తి పడాలి తప్పదు కానీ ఆ రోజే నా మాట వినుంటే ఈవేళ ఈ కారులో నా పక్కన రాణిలా కూర్చుని దర్జాగా వెళ్లేదని గంధపు చెక్కలతోనూ పూల దండలతోనూ అలంకరించినంత మాత్రాన పాడి పల్లకి అవదు దాన్ని ఎక్కి కూర్చోవాలని ఎవరు సరదా పడరు అమ్మా 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 లెంపగారి మాటలతో ఠపా ఠపా మనకు ఉంటుందండి
నేనైతే చక్రాల కింద పడి చచ్చేవాడిని. ఇప్పుడు ఏం అర్థంత లేదు, ఆ చక్రాల కింద పడతావు. పోనీరా, ఆ సీతమ్మ కళ్ళలో దుమ్ము పెట్టేటట్టు పోయి లాగించు. చూడండి దిగబడిపోయింది పుడతలో. బావ గారు, ఇది మీ వల్ల జరిగింది. ఆవిడ కళ్ళలో దుమ్ము కొట్టమన్నారు. సాధింపుల తర్వాత ముందు పైకి పైకి నడు. ఇంకా చూసుకుంటే బురదలో ఇంకా గురుపోతా. త్వరగా రండి అమ్మా. సీతమ్మ తల్లి నువ్వు వెళ్ళు అమ్మా, నువ్వు వెళ్ళు. ఏడు దొరకమా, రోజు రోజుకి పిల్లలు పెద్దది అటు చిన్నది అయిపోతున్నాయి. ఏటయ్యో, రోజు రోజుకి సరస్సు ఎక్కువైపోతుంది. తెలుసా, పని చూసుకో, పని చూసుకో. ఏ రా కుర్రాడా, ఈ ఊళ్ళోకి వెళ్ళా, ఫైవ్ స్టార్ హోటల్ ఇదేనా? అవునండి, ఇదే. ఏం కావాలి? ఆ సంగతి అట్టా ఉంచు. వీడవాడు ఇంత ఆబగా తింటున్నాడు ముష్టివాడా. నన్న నిన్నుగాక నన్ను నేను అనుకుంటాను. ఒరేయ్, ఇక్కడ సెపరేట్ గా ఫ్యామిలీ రూమ్ గానీ ఏసీ రూమ్ గానీ నాకు ఏర్పాటు చేస్తావా? అలాంటివేం లేవు. ఏం కావాలి? పెసరట్టు తీసుకురా. కర్మ కర్మ, నీ పక్కన కూర్చోవడం నా కర్మ. కర్మ చేతిలో పెట్టి చిన్న గడ్డం పెట్టుకున్నది మాత్రాన గొప్ప అయిపోయినా అనుకోక నేను తలుచుకున్నా. అపరా అప్పలకొండ, నేను తలుచుకున్నానంటే నిన్ను ఈ హోటల్ ని ఈ టేబుల్ ని కొనేసి ఎవరికైనా దానం చెయ్యగల. అదేమిటయ్యా, పది రూపాయల నోట్ అయ్యా చెవిలో పెట్టేసుకుంటావేమిటి? అదే కదా, ఒకసారి కలకట్టాలో నా కాలు మీద కాకిరెట్ట పడింది. ఏం పడింది? కాకిరెట్ట. కాకిరెట్ట పడితే 100 రూపాయల నోటుతో తుడిచేశాను. అయ్యో అబోయ్, కాకిరెట్ట పడితే 100 రూపాయల నోటుతో తుడిచేసావా? అది నాకైనా ఇచ్చే నా కండువాతో తుడిచేవాను కదయ్యా. అంటే మీ పేరు కుబేరా? కాదు, బీర్. పీకే బీర్. బీర్? బీర్ అంటే రముకి మీకు ఏమైనా చుట్టరికి ఉన్నదా? జోకు వెయ్యక, నోట్ల కట్టతో కొడతాను. ఇలా నోట్లతో ఆడుకునే వాళ్ళంటే నాకు మహా సరత్త. అలాంటి వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు బాబు, మా ఇంట్లోనే ఉన్నారు. మా బాబు గారే, ఆయన కూడా నోట్లతోనే ఆడుకుంటారు. పదండి బాబు, పరిచయం చేస్తాను. ఆ విషయాలు తర్వాత ఆలోచిద్దాం. ముందు అసలు చిల్లర మల్లర మనుషుల ముందు వ్యాపార విషయాలు మాట్లాడుకోవడం బాగుండదు. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వెక్కడికి? తెగిపోయిన బల్లితోకలాగా పెద్ద విషయాలు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం. నువ్వు ఇక్కడే ఉండు, అవసరం అయితే పిలుస్తాం. ఓహా, తీసుకొచ్చి నేను తీసుకుపోతున్నాడు ఇతడునా? చూసారా అచ్చులు, మీరు సయ్యని చేతులు కలిపారంటే పదులు వందలు వేలు లక్షలు కొట్టో కొట్టో గుద్దో 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 కొట్టో కొట్టు. బాగానే ఉంది, కానీ మన కర్మకాలి ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే వాళ్ళు కూడా మనల్ని కొట్టో కొట్టో గుద్దో గుద్దో తన్ను తన్ను మారో మారో. అవే మాటలు, సిటీలో ఎందరి చేతో కుటీర పరిశ్రమలాగా అచ్చు పరిశ్రమ పెట్టించాను. మచ్చుకు ఒక్కడైనా దొరికాడా? దొరకలేదు. ఎక్కడ పెడదాం మిషను? దాందే ఉంది, ఒక టూరింగ్ టాకీస్ కింద దుకాణం పెడితే సరి. పైన బొమ్మ వేయగానే కింద ముద్ర వేస్తాం. పైన దృశ్యం దృశ్యం, కింద డమాల్ డమాల్. పైన ఆటకి 200 లాగ్గానే కింద 200,000 లాగుతాం. బాగుంది మీ ప్లాన్. కానీ ఆ థియేటర్ మన పేరు మీద ఉండకుండా ఇంకొకటి పేరు మీద ఉండాలి. సరే, ఆ ప్లాన్ నే చెప్తాలేను. ఏమిటో ప్లాన్? ఏం లేదు, ముందు ఆ సీతమ్మ ఇంట్లో మీరు ఒక అగ్గి పుల్ల వెయ్యాలి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.